second, I'm freaking it out. సో గైస్ మీరు ఫస్ట్ మీ మొబైల్లోనో ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్ ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ అక్కడ మీరు సర్చ్ బాక్స్లో TEMPO సో గైస్ ఈ విధంగా టెంపో అని చెప్పి సర్చ్ చేయండి. సో గైస్ ఈ విధంగా టెంపో అని చెప్పి సర్చ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే వస్తుంది అనమాట. సో టెంపో మ్యూజిక్ వీడియో ఎడిటర్ విత్ ఎఫెక్ట్స్. సో గైస్ ఈ విధంగా అప్లికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మనకు టెంపో అప్లికేషన్ యొక్క లోగో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో సింపుల్ అప్లికేషన్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి గైస్. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో గైస్ ఇక్కడ మనకు డబ్బులు అయితే అడుగుతుంది. సో మనకు అదంతా అవసరం లేదు. సో మనకు రైట్ సైడ్ కార్నర్లో పైన రాంగ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా రాంగ్ సింబల్ అంతా ట్యాప్ చేయగానే సో సింపుల్గా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పైన చూసే మనకు ఫర్ యూ న్యూ మ్యూజిక్ యాటిట్యూడ్ ఈ విధంగా మనకు ఫోల్డర్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో సింపుల్గా న్యూ మీద ట్యాప్ చేయండి. సో న్యూ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఈ విధంగా స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేయండి ఈ విధంగా. సో గైస్ ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకు యాటిట్యూడ్ బాయ్ అని చెప్పేసి ఒక ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఈ ఎఫెక్ట్ అనమాట. సో యాటిట్యూడ్ బాయ్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా యాటిట్యూడ్ బాయ్ మీద ట్యాప్ చేయండి. సో గైస్ ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా మనకు ఒక యాడ్ అయితే ప్లే అవుతుంది అనమాట. సో జస్ట్ ఒక 5 సెకండ్స్ అయితే ఉంటుంది. సో యాడ్ కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా రాంగ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో రాంగ్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద మీరు చూడొచ్చు గైస్. సో మనకు ఎఫెక్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒకసారి నేను ప్లే అయితే చేసి చూపిస్తా. సో గైస్ మనకు ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ అన్లాక్ ఫర్ ఫ్రీ అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో గైస్ అన్లాక్ ఫర్ ఫ్రీ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు అగ్రీ అండ్ కంటిన్యూ అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో గైస్ అగ్రీ అండ్ కంటిన్యూ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో మనకు ఇంకో యాడ్ అయితే ప్లే అవుతుంది అనమాట. ఇది కూడా జస్ట్ 15 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ అయితే ఉంటుంది. సో మనం 15 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. సో 15 సెకండ్స్ అయిన తర్వాత గైస్ సింపుల్గా మనకి ఇక్కడ రాంగ్ సింబల్ అయితే చూపిస్తుంది అనమాట. సో 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత సో సింపుల్గా రాంగ్ సింబల్ మీద అయితే ట్యాప్ చేయండి. సో గైస్ ఈ విధంగా రాంగ్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా మనకు ఒక ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత గైస్ ఇక్కడ మనకు మీ గ్యాలరీలో ఫోల్డర్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో గైస్ మీరు ఇక్కడ పైన చూడొచ్చు మనకు ఫైల్ సింబల్ అయితే ఉంటుంది. ఫైల్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో గైస్ ఈ విధంగా స్క్రోల్ చేయండి. సో గైస్ ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఒక పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ కింద చూడొచ్చు గైస్ చూస్ 1:6 అయితే ఉంది కదా. సో మీరు జస్ట్ ఒక 6 పిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకు ఈ ఎఫెక్ట్కి జస్ట్ ఒక 6 పిక్స్ మాత్రమే యూస్ఫుల్ అనమాట. సింపుల్గా 6 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ ఈ విధంగా 6 పిక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనకు రైట్ క్లిక్ అయితే ఉంది. సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేసేయండి. సో గైస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు సింపుల్గా మీరు చూడొచ్చు గైస్ సింపుల్గా మనకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో విత్ ఇన్ 1 క్లిక్ మనకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్ ఈ విధంగా అయితే మనకు సింగిల్ క్లిక్తో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో గైస్ మీరు ఇక్కడ కింద చూడొచ్చు సేవ్ టు ఫోన్ అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో గైస్ సేవ్ టు ఫోన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఫుల్ హెచ్డి 480p అయితే ఉంది కదా. సో గైస్ మనకు ఫుల్ హెచ్డి అయితే అవైలబుల్ అయితే ఉండదు. సో ఎందుకంటే మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో ఫుల్ హెచ్డి అవైలబుల్ ఉండదన్నమాట. సో ప్రో వర్షన్లోనే వస్తుంది. సో నేను హెచ్డి అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. సో హెచ్డి కూడా మనకు చాలా బాగా వస్తుంది గైస్ 720p. సో హెచ్డి మీద ట్యాప్ చేయండి. సో గైస్ హెచ్డి మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు సింపుల్గా మన గ్యాలరీలోకి వీడియో అయితే సేవ్ అవుతుంది అనమాట. సో 100% అయితే అవ్వాలి. సో ఇంకో మనకు 100% అయ్యే ముందు ఇంకో యాడ్ అయితే వస్తుంది అనమాట. సింపుల్గా 5 సెకండ్స్ ఉంటుంది అది కూడా. సో యాడ్ కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా రాంగ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో గైస్ ఈ విధంగా మనకు లోడింగ్ అయితే అవుతుంది అనమాట. సింపుల్గా 100% అయిన తర్వాత మనకు ఇక్కడ పైన చూసి సేవ్డ్ అని చెప్పేసి పడుతుంది. సో సింపుల్గా మీరు గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే సో మీకు వీడియో అయితే చూపిస్తుంది అనమాట. సింపుల్గా మీరు వీడియో అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.